ఈ నవరత్నాల పేరుతో దగా చేస్తాడు, మోసం చేస్తాడు, మీ అందరి నవనాడులను కృంగదీస్తున్నాడు. మళ్ళీ తను అధికారంలోకి వచ్చాడంటే ఇంకేం లేదు, మన రాష్ట్రపతిని పోవాల్సిందే. హిందూపురం ఇప్పుడు నందమూరిపురం కోట అప్పుడు ఎలాగైతే రాజశేఖరరెడ్డి గారు మొదలు పెట్టారు, నాన్నగారి యొక్క ఏదైతే ఈ మానసిక పుత్రిక ఉందో దాన్ని ఇంటి నామారావు గారు అలాగే దాచరణలో పెట్టారు. తర్వాత ఈ జగన్ ధనైక్యం చేసుకున్నారు ఇప్పుడు రాజశేఖరరెడ్డి గారు. ఇప్పుడు జగన్ ఏమో ఇదిగో ఇదే 1600 కోట్ల రూపాయలతో ప్రజల డబ్బుతో ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్రం అంతా ఓటింగ్ నేను చెప్తాం, నేను చెప్తా ఉంటా. మనకు మన గుడికరా వేయించుకోవడానికి లాగా చెప్తాం. అతను రాక్షసత్వం ముదిరిపోయింది, పైశాచికం, అతను పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇంటి బిల్లు కట్టించి ఇచ్చావు, కొట్టి మీద 2800 ఇళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఒక్క టిట్ బిల్లు ఇచ్చాడా? నేను తెలుగుదేశం ఉచితంగా కూడా ఇస్తామని చెప్పాం. జనమంతా ఏకమై నిష్ఠాను దీక్షతో పక్కన పెట్టి అతని మట్టిలో కలిపి మన మనమంతా కూడా మన అతనికి ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలి. తన నరం నరం అణువణువులు ప్రతి రక్తము బొట్టులో కూడా ఈ యొక్క అపజయమే చూసి మరి చీకొట్టేలా చేసి పట్టు పట్టి ఓటు పోటు పడవాలని కోరుకుంటున్నారు. ఇది ప్రతి తెలుగు వాడి యొక్క గుండె మంట. అతన్ని ఓడించి అతని ఇంటికి తరిమే వరకు ఈ మంట చల్లారదు, చల్లారకూడదు. అలాగే ఇది ప్రతి అతనికి కొమ్మ స్థలాన్ని గుద్ది అమ్మర్పించాలి. ఇది ప్రతి తెలుగు వాడి పౌరుషం. అతని ఇంటికి తరిమే వరకు ఆ రోషం నిద్రపోకూడదు అని మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, చూస్తున్నాం మనం ఎస్సీ మీద ఎలా దౌర్జన్యం చేస్తున్నారు, అచ్చరిస్తున్నారు, భారతీయ చేస్తున్నారు, శిరోపణం చేయిస్తున్నారు. మరి రాజు రైతులు ఏదైనా ఉద్యమిస్తే వాడి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నాడు. అలాగే అతని ఎమ్మెల్సీ దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి అందరు ఎలాగైతే వచ్చారు. ఇప్పుడు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తెలుగుదేశం మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యం. అలాగే ప్రతి మహిళకు కూడా బిడ్పుట్టలు ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు. అలాగే మహిళలకు ప్రతి 19 ఏళ్లు ప్రతి మహిళకి ప్రతి మహిళకు కూడా 1800 రూపాయలు. అలాగే రైతులు ఉన్నారు, రైతులందరూ కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి. ఈ యొక్క రాష్ట్రం ఇక ముందు తరాల వాళ్ళ భవిష్యత్ కోసం మీరంతా కూడా ఇలాగే రుగులుతున్న ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ రెండు ఓట్లు వాళ్ళందరూ చేస్తాం. తెలుగులో తెలుగుదేశం బీజేపీ ఈ యొక్క శక్తిని అటుకునే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు, లేదు, లేదు. ఈ యొక్క కూటమన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమన్నది ఒక పాశుపతాస్త్రం. అందరం కలిసాం, నేను ఒంటరిని ఒంటరిని అంటాను, ఎవడో ఉన్నాడు ఒంటరిని చేస్తాను. తల్లిని తల్లిని పెట్టి కట్టేశాడు, ఏదో దుష్ట చూస్తాం. ఇక్కడ ఇన్ఛార్జ్ పిలుస్తున్నాడు ఏది బెదిరెడ్డి రామచంద్రరెడ్డి, మొత్తం ఇక్కడ నీళ్ళన్ని అతని నియోజకవర్గం తీసుకెళ్లిపోతున్నాడు. ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఇవాడు ఇక్కడ అన్ని చెరువులు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మనం అన్ని ఈ కాలువల పనులన్నీ పూర్తి చేసి మనం నీళ్లు ఇవ్వడం జరిగింది. అన్ని ప్రతి చెరువులు కూడా నీళ్లతో నింపడం జరిగింది. ఇవన్నీ మీరు దృష్టి పెట్టుకోండి, మీరు ఒకటే నిర్ణయించుకోవాలి. ముందు భవిష్యత్తులో మీకు అభివృద్ధి కావాలా, అరాజకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, లేకపోతే మీకు ఒక మీకు స్వర్ణయుగం కావాలా, చీకటి యుగం కావాలా, లేకపోతే మీకు సమర్థమైన పాలన కావాలా, రాక్షసుడి పాలన కావాలా, నేర్చుకోవచ్చు. కాబట్టి మళ్ళీ దృష్టి పెట్టుకుని చేసిన అభివృద్ధి పనులు అధికారం లేకపోయినా అభివృద్ధి చేస్తూ ఉండి ప్రతి ఒక్కరి మీద మీ మీద 10,00,000 రూపాయల భారం అప్పు ఉంది మీ ప్రతి ఒక్కరి మీద. వస్తాం రేపు వచ్చినప్పుడు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడుకి ఎలాగైతే అప్పుడు 16,000 కోట్ల రూపాయల అప్పులతో వచ్చాం మనం, ఎలాగైతే అప్పులన్నీ తీర్చాడు ఆయన, తీర్చే ఒక మిషన్ ఉన్నా
ప్రపంచ దేశాలకే విజన్ కి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు.